హాయ్ టీమ్, చూడండి ఈ 2 సంవత్సరాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా కరోనా అయిపోయింది, వచ్చే వారం నుండి మీరంతా ఆఫీస్కి రావాలి. అరే ఇప్పటికిప్పుడు ఆఫీస్ వచ్చేయమంటే ఎలా కుదురుతుందన్న? అవ్వదు. అరే టాఫిక్, నీ బాధ ఏంద్రా మధ్యలో? బాధ కాకపోతే ఏందన్న, మొన్నే కొత్తగా పెళ్ళైంది, ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేసుకుంటున్నా. ఇప్పుడు నువ్వు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే అబ్బే కష్టం అన్న. అరే పెద్ద సమస్య వచ్చింది. ఓ పని చేద్దాం, నువ్వు ఇంట్లోనే ఉండి పర్మనెంట్ గా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటా ఉండు, ఇంకా ఆఫీస్ రావాల్సిన అవసరం లేదురా. ఇచ్చే దరిద్రుడా, నీ పిండం పిట్టుకులెత్తుకుపోను. అంత ఆఫర్ వద్దులే అన్న, అయినా నీకు మనస్సాక్షి లేదా? అరే మాకు లేవా ఫ్యామిలీస్, మేము రావట్లేదా? అయినా నువ్వు ఆఫీస్ కి ఎందుకు వస్తానంటున్నావో మాకు తెలుసులే అన్న. చూప్ క్రిటిసై నాన్ సెన్స్. హాయ్ జో, వెల్కమ్ టు అవర్ టీమ్. థ్యాంక్ యూ సార్. హెచ్ఆర్ ఇండక్షన్ అది అయిపోయింది కదా, ల్యాప్టాప్ అలర్ట్ చేశారా? Yes sir, everything is done. Cool, అయితే వెంటనే ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. మా టీమ్ లో సీనియర్ అసోసియేట్ టాఫిక్ అని ఉన్నాడు, ఐ విల్ అసైన్ హిమ్, హి విల్ గివ్ యు ఆల్ ద ట్రైనింగ్. వెయిట్, ఐ విల్ యాడ్ హిమ్ టు ద కాల్. Sure sir. ఏంటన్న అర్జెంట్ వర్క్ లో ఉండి డిస్టర్బ్ చేస్తావు? రేయ్ చెయ్యి, కానీ అతి చెయ్యకు. షీస్ జో, మన టీమ్ లో కొత్తగా జాయిన్ అవుతుంది, తనకి నువ్వే ట్రై. లబతర చికిత్క లబలబహ, లబతర చికిత్క లబలబహ. హాయ్, మీ పేరేంటి, మీ ఇంటి పేరేంటి, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, మీకు పెళ్ళైందా, బై ద వే మీకు క్యాష్ ఫీలింగ్ ఏమైనా ఉన్నాయా? అడిగారా? అన్ని అడిగే. ఓ పని చేద్దాం, ఆ అమ్మాయి ఓకే చెప్తే ఆన్లైన్ లోనే మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను, నేను దగ్గర నుండి అక్షింతలేస్తాను. హే, వాట్ ఇస్ ఆల్ దిస్ నాన్సెన్స్, వాట్ ఆర్ యు టాకింగ్? సారీ జో, ఏమనుకోకు, మా వాడు కొంచెం కరువులో ఉన్నాడు, అందుకే అలా ఆడుగా బిహేవ్ చేస్తుంటాడు. రే తౌఫిక్, ఆ అమ్మాయికి ట్రైనింగ్ ఇవ్వు, అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో. నాకు వదిలే అన్న, నేను చూసుకుంటా, నా అంత కాకపోయినా ఇట్లీస్ట్ నీ అంతైనా చేస్తా. చా, ఏడిసేవులే, పెట్టేసాయి, బ్లడీ నాన్సెన్స్. గుడ్ మార్నింగ్ రా తౌఫిక్. వచ్చేసి దీనికేం తక్కువ లేదు. ఆ చెప్పన్న, ప్రాజెక్ట్ రిపోర్ట్ మీద ఈ వీక్ స్టేటస్ ఏంటో ఒక అప్డేట్ ఇవ్వు, అలాగే ప్రొడక్షన్ ఇష్యూస్ ఏంటో కూడా చూసుకో, దాని మీద కూడా ఒక అప్డేట్ ఇవ్వు. కొత్తగా ట్రైనింగ్ జాయిన్ అయింది కదా జో, తన ట్రైనింగ్ స్టేటస్ మీద కూడా ఒక అప్డేట్ ఇవ్వు. ఎండ్ ఆఫ్ ద డే కల్లా ఈ అన్ని అప్డేట్స్ కావాలి నాకు. ఆ చాలా అన్న. సరే సరే, ఇస్తా అన్న. ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్. రే అప్డేట్. వర్కింగ్ అన్న. రే అప్డేట్. ఏందన్న అప్డేట్ అప్డేట్ అని సాగకూడదు, పని చేయాలా లేకపోతే నీకు అప్డేట్ ఇచ్చుకుంటూ కూర్చోవాలా, నెత్తి మీద మళ్ళీ ఇన్ని పనులు వేసావు. రే పని చేయాలి, అప్డేట్ కూడా ఇవ్వాలరా, అయినా ఏంట్రా టీమ్ వర్క్ అంతా పెద్ద నువ్వే చేసేలాగా అంత బిల్డప్ ఇస్తున్నావు. నవ్వు అప్పుకుంటున్నావు కదా. రామరామా, నేనా? నీతో ఫాలో అప్ చేయకపోతే ఎండ్ ఆఫ్ ద డే కల్లా సారీ అన్నా, ఈ వర్క్ నేను మర్చిపోయానన్నా, రేపు చేస్తానన్నా అని ఎన్నిసార్లు అన్నావో నీకు తెలుసు, నీ ఎంట పడకపోతే నువ్వు పని చేయవన్న సంగతి నాకు తెలుసు. పెద్ద సీరియస్ అవుతున్నాడు, ఏదో సీరియస్ అవుతున్నాడు పంజడు. బ్లడీ నాన్సెన్స్.